యేసుక్రీస్తుతే అమితముగా ప్రేమించబడు దేవుని ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు పవిత్ర నామమున శుభములు. ఈరోజు మనం ఆలకించబోయే దేవుని వాక్యము మన జీవితంలో నాటబడాలని, నాటబడిన పరిశుద్ధ వాక్యము ఫలించినట్లు ఆ ప్రభు యొక్క ఆత్మశక్తి మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. మమ్మలను మహాకరుణతో ప్రేమతో అనుక్షణము కూడా కాచి కాపాడుతున్న మా పరలోక తండ్రి, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని జీవితంలో విసిగి వేసారిపోయి ఒంటరితనముతో బాధపడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నా. తమ చుట్టూ ఎందరూ ఉన్నా, ఎన్ని వస్తువులున్నా ఒంటరితనాన్ని అనుభవిస్తూ తమను ఎవరు కూడా ప్రేమించడం లేదన్న వేదనతో నలిగిపోతున్న నీ బిడ్డలందరినీ కూడా నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈరోజు వారు ఆలకించబోయే వాక్యం వారి జీవితంలో వారికి కావలసినటువంటి ఓదార్పును దయచేయునుగాక. వారికి నువ్వు తోడున్నావు, వారు నువ్వు ప్రేమిస్తున్నటువంటి గొప్ప ధైర్యము ఈ వాక్యం ద్వారా వారు కలిగించమని నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము, ఆమేన్. ప్రియ దేవుని ప్రేక్షకులారా, అప్పుడు నేను పోట అన్నటువంటి ధ్యాన కేంద్రంలో పనిచేస్తూ ఉన్నాను. ఒకరోజు మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ నగరం నుంచి ఒక కుటుంబం నా దగ్గరకు ప్రార్థన కోసమై వస్తూ ఉన్నారు. ప్రార్థనకు వచ్చినటువంటి ఆ దంపతులు ప్రార్థన కోసం కాకుండా మొట్టమొదటి నా దగ్గర కూర్చోగానే ఆ భర్త తన భార్య గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సాధారణంగా భార్యకు ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరైనా చెబుతూ ఉంటారు, ఇబ్బందుల గురించి చెబుతూ ఉంటారు, ఆమె పడుతున్నటువంటి కష్టం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ భర్త మాత్రం తన భార్య తను పెడుతున్నటువంటి కష్టాలు చెబుతూ ఉన్నాడు, తన భార్య తను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చెబుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియద ప్రేక్షకులారు గమనించండి, ఆయన విధంగా మాట్లాడుతూ దాదాపుగా తన భార్య గురించి 25 నిమిషాలు చెబుతూ ఉన్నాడు. ఆమె తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చెబుతూ ఉన్నాడు. తనను తాను పొగుడుకుంటూ తన ఆమెకు చేస్తున్నటువంటి సేవల గురించి, తన ఆమెకు ఇచ్చినటువంటి ఆ వస్తువుల గురించి గొప్పగా చెప్పుకుంటూ తన భార్య గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఫాదర్ గారండి, నేను నా భార్య కావలసినటువంటి అన్ని వస్తువులను ఆమెకు ఇస్తూ ఉన్నాను. ఆమెకు అవసరమైనటువంటి పని వాళ్ళని ఇంట్లో ఉంచాను. ఆమెకు కావలసినటువంటి విధంగా బయటికి వెళ్ళాలంటే ఇంట్లో ఎప్పుడు కూడా 2 కార్లు సిద్ధంగా ఉంటాయి. ఆమె ఏది కొనుక్కోవాలన్నా కూడా నేను ఎప్పుడు కూడా డబ్బు లేదు అని అనలేదు. బట్టలు కావాలన్నా నగలు కావాలన్నా సంతోషంగా ఇస్తూ ఉన్నానండి. కానీ నా భార్య ఎప్పుడు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నేను చేస్తున్నటువంటి పనులను ఎప్పుడు కూడా మెచ్చుకోదు, నాతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. అంతకంటే నాకు ఎక్కువ తలనొప్పిగా మారినటువంటి సమస్య ఏంటంటే నా భార్య ఈ మధ్య ఎప్పుడు కూడా నాకు ఏదో ఒక రోగము అని చెప్తూ ఉంటుంది. ఉదయాన్నే లేవగానే ఏమండి ఈరోజు నాకు బాగా తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. మరొక రోజు నాకు బాగా కడుపు నొప్పి అని చెప్తుంది. ఇంకొక రోజు నాకు బాగా నడుము నొప్పి అని చెప్తుంది. ఎంతోమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ఎన్నోసార్లు పరీక్ష చేయించాం, ఎంతోమంది డాక్టర్లను కలిసినా కూడా వాళ్ళందరూ చెప్పేటువంటి మాట ఒకటే చివరిగా, ఈ భార్యకు ఆరోగ్యపరంగా ఏ సమస్య లేదు, ఆమె చాలా ఫిట్గా ఉంది అని ఒకే ఒక సమాధానం వస్తుంది. ఎన్నో రకాల స్కానింగ్లు తీయించాం, కావలసినటువంటి విధంగా ఆమె ఎక్కడికి వెళ్ళాలని కూడా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించాం. కానీ అన్నిట్లో కూడా ఒకటే ఫలితం, ఆమె అన్ని విధాలుగా ఆరోగ్యవంతురాలుగా ఉందని వచ్చేటువంటి ఒకటే ఒక రిపోర్ట్. ఈ సమస్య నుంచి బయటపడే విధంగా మాకు మార్గం చూపించండి, ఎందుకు నా భార్య ఈ విధంగా ప్రతిరోజు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంది అని ఆ భర్త నన్ను అడుగుతున్నాడు. ఆ భర్త నేను పక్కన కూర్చోమని చెప్పాను.
కొద్దిసేపు పక్కన వెళ్ళి కూర్చున్నాడు. ఆమె నా ముందు కూర్చుని ఉంది. ఆమెతో మాట్లాడడానికి ముందుగా నేను ఆమె కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ ఆత్మను మా మీద కుమ్మరించండి. ఈ సమయంలో ఇదిగో ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ పడుతున్నటువంటి కష్టాల నుంచి, ఆ రోగం నుంచి ఆమె ఏ విధంగా బయటపడగలదో మీరు మాకు మార్గాన్ని చూపించండి తండ్రి. సమస్తాన్ని తెలియజేసేటువంటి దేవుడు మీరు. మాకు కావలసినటువంటి వాటిని, మాకు అర్థం కానటువంటి విషయాలు, మా జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు తెలియజేసినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి ప్రభు మీరు. ఇదిగో ఈ బిడ్డను నన్ను ఈ సమయంలో మీరు తాకి ఈ బిడ్డ కావలసినటువంటి ఆ జ్ఞానమును దాయచేయండి. సమస్యకు పరిష్కారం చూపించండి. ప్రార్థించి ఆమెతో నేను మాట్లాడడం మొదలు పెడుతున్నాను. నేను ఆమెను అడిగినటువంటి మాట, అమ్మా నువ్వు ఎందుకు ఈ విధంగా నీ భర్తను ఏం చేస్తున్నావు? నువ్వు బాధ పెడుతున్నావు. ఆయన నీ కోసం చాలా వేదన పడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు అన్నీ ఇచ్చానని చెబుతున్నాడు. నీకు కావలసినటువంటి వస్తువులు, ఈ లోకంలో నిన్ను సంతోషంగా ఉంచడానికి కావలసినటువంటి వస్తువులు అన్నీ కూడా ఇచ్చానని చెబుతున్నాడు. మరి ఇక ఏం లేదో నువ్వు బాధపడుతున్నావు, ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నప్పుడు ఆమె నా వైపు చూసి ఒక మాట అంటుంది, ఫాదర్ గారండి, నా భర్త నా జీవితంలో అన్నీ ఇచ్చాడు, కానీ తను మాత్రము నాకు ఇవ్వలేదు. తనను మాత్రము నాకు ఇవ్వలేదు. ఈ మాట వినగానే నాలో చాలా బాధ కలుగుతుంది. ఇవి ఎందుకు ఇలా చెబుతూ ఉంది? ఎందుకు ఇంత బాధగా అంటూ ఉంది? అన్నిచ్చినటువంటి ఆయన ఎందుకు తనను తాను ఇవ్వలేకపోయాడు? ఆమెను అడిగాను, ఎందుకు ఇలా అంటూ ఉన్నారు? ఫాదర్, మా భర్త ఇంట్లో నెలకు కనీసము ఒక వారం కూడా ఉన్నాడండి. ఎప్పుడు కూడా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన నిజంగా మా కోసమే కష్టపడుతూ ఉన్నాడు. మా కోసం సంపాదించడం కోసమే కష్టపడుతున్నాడు. ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, చెడు తిరుగులు కూడా లేవు. కానీ ఇంటి పట్టును మాత్రం ఉన్నాడు. వస్తువులు మాత్రం ఇస్తూ ఉన్నాడు. సేవకులు ఇస్తూ ఉన్నాడు. పనిచేయడానికి కావలసినటువంటి మనుషులను ఇస్తూ ఉన్నాడు. బయటకు వెళ్ళడానికి కార్లు ఇస్తున్నాడు. కానీ ఆ కార్లు నాతో పాటు ఆయన ఉన్నాడు. నేను ఎక్కడికైనా వెళ్తే ఆయన నాతో పాటు ఉన్నాడు. నీకు కావలసిన కొనుక్కో అంటాడు, కానీ కొనివ్వడానికి ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన నాకు ఉండాలండి అని ఆమె చెబుతుంది. ఆ మాట్లాడిన తర్వాత తిరిగి భర్తను పిలిచి ఆయనకి విషయం చెప్పడం జరుగుతూ ఉంది. వారిద్దరి కోసం ప్రార్థన చేసి అక్కడి నుంచి పంపించేసాను. ధ్యానం అయిపోయిన తర్వాత వారింటికి తిరిగి వెళ్ళిపోయారు. వారి కోసం కూడా నేను ప్రార్థించాను. మరి కొన్ని రోజుల తర్వాత జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే, ఒకరోజు ఉదయాన్నే దాదాపుగా 5:30 ప్రాంతంలో నేను నిద్ర నుంచి లేచి గుడికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాను. ఆ సమయంలో నా సెల్ మోగుతూ ఉంది. కొత్త నెంబరు, ఎవరిదో తెలియదు. వెంటనే ఫోన్ తీసి హలో అని చెప్పాను. అవతల నుంచి ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంది, ఫాదర్ గారండి, మీ దగ్గరికి మేము 6 నెలల క్రితం వచ్చాం. నా భర్త నేను కలిసి వచ్చాం. మీకు మేము గుర్తుందో లేదో అని ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంది. నేను ఆమెను అడుగుతున్నాను, సరే మా ఉదయాన్నే ఫోన్ చేశారు, ఏంటి కారణం? ఆమె చెప్పినటువంటి మాట, ఈరోజు నా పుట్టినరోజు ఫాదర్. ఆమె ఎవరు నాకు గుర్తులేదు, కానీ ఆమె అంటే, ఈరోజు నా పుట్టినరోజు ఫాదర్. వెంటనే నేను చెప్పాను, దేవుడు నిన్ను దీవించుగాక, ఈ పుట్టినరోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా, నీకోసం ప్రార్థన చేస్తాను. ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగానే అంటుంది, ఫాదర్, ఈ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు. అందుకే ఈ వార్తను, ఈ మంచి ఈ వార్తను నీకు చెప్పాలని మీకు ఫోన్ చేస్తున్నానండి. ఏంటమ్మా అని అడిగాను. నా పిల్లి 17 సంవత్సరాలు అవుతుంది. ఈ 17 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నా భర్త నా పుట్టినరోజుకు నా పక్క నుండి నాకు బర్త్డే గ్రీటింగ్ చెప్పాడండి. ఈ రోజున 17 సంవత్సరాల తర్వాత నా భర్త నాకు నా పుట్టినరోజుకు మా ఇంట్లో ఉంటూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా, పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా ఆయన నా పక్కన లేడు అని ఆమె చెబుతూ ఉంది. చూడు ఎంత సంతోషంగా ఆమె మాట్లాడుతుంది. మరి కొన్ని రోజుల తర్వాత, మరి కొన్ని నెలల తర్వాత ఈ దంపతులు మరలా ఆ ప్రార్థనకు వస్తున్నారు. మొట్టమొదటిగా వాళ్ళిద్దరూ నా కోసం వెతుక్కుని వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆ భర్త నాతో చెప్పినటువంటి సంతోషంగా ఆయన చెప్పినటువంటి మాట, ఫాదర్, ఇక్కడి నుంచి మేము ధ్యానం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య మరలా నాకు ఈ నొప్పి ఉంది, తలనొప్పి ఉంది అని, ఈ రోగం వచ్చింది, ఈ బాధ కలుగుతుంది, ఎప్పుడు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పినటువంటి మాట. ప్రదేవుని పిల్లారా, ఈ స్త్రీ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమెకు ఆరోగ్య సమస్యలు శారీరకమైనటువంటి కావు, మానసికమైనటువంటిది. తను ప్రేమను పొందలేకపోవడం ద్వారా, ఆ ప్రేమను అనుభవించలేకపోవడం ద్వారా ఆమె వేదన చెందుతూ ఉంది, బాధపడుతూ ఉంది. ఆ మానసిక వేదన ఆమెకు శారీరక రోగాన్ని కూడా తీసుకొని వస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది ప్రేమ కోసమే జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకపోయినా కూడా కాసింత ప్రేమ దొరికితే సంతోషంగా జీవించగలం అన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఆ ప్రేమ లేకపోవడం వల్ల, ఆ ప్రేమ దొరకలేకపోవడం వల్ల ఎంతోమంది తమ జీవితాన్ని కూడా వదిలేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుకే మదర్ తెరిసా గారు ఏ విధంగా అంటూ ఉంటారు, డబ్బు లేనటువంటి వారు ఈ లోకంలో నిజమైనటువంటి పేదవారు కాదు, ప్రేమను పొందలేనటువంటి వారు, ప్రేమను అనుభవించలేనటువంటి వారు, ప్రేమను చూపించడానికి వ్యక్తులు లేనటువంటి వారు నిజానికి పేదవాళ్ళు అంటూ ఉంటారు. నిజమే ప్రదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు డబ్బు ఉన్నంత మాత్రం ధనవంతులం కాదు, మనకు కావలసినటువంటి కార్లు ఉన్నంత మాత్రం ధనవంతులం కాదు, పెద్ద బంగ్లా ఉంటే మనం ధనవంతులం కాదు. మనల్ని మనల్నిగా ప్రేమించేటువంటి మనుషులు మనకున్నప్పుడే మనం ధనవంతులం. అటువంటి ప్రేమను పొందాలని ఎంతోమంది వేదనతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకున్నట్లయితే మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉన్నా, బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, మనతో ఎప్పుడు మాట్లాడడానికి ఎవరో ఒక వ్యక్తులు మన చుట్టూ ఉన్నా కూడా మనకు తెలియని ఒంటరితనాన్ని మనం అనుభవిస్తుంటాం. చాలాసార్లు మనకు తెలియనటువంటి విధంగా, అయ్యో నేను ఎందుకు బాధపడుతూ ఉన్నాను, ఎందుకు నేను ఈ విధంగా వేదన చెందుతూ ఉన్నాను, చాలామంది ఇటువంటి ఆ మానసిక ఆందోళనలో జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఈ లోకంలో భావించేటువంటి విధానం, నన్ను ఎవరు కూడా ప్రేమించరు, నేను ఎవరికి అవసరం లేదు కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించరు, నేను అందంగా లేను కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించరు, నేను ఆకర్షణీయంగా లేను కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించరు, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఇతరులకు సహాయం చేయడానికి నా దగ్గర వస్తువులు ఎవరు లేరు కాబట్టి, ఏవి లేవు కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రేమించరు. అంటే నేను ఈ లోకానికి ఉపయోగపడను కాబట్టి ఈ లోకము నన్ను ప్రేమించదు, ఈ లోకానికి కావలసినటువంటివి నా దగ్గర లేదు కాబట్టి నేను లోకాన్ని, లోకము నన్ను ప్రేమించడం లేదని చెబుతూ ఉంటారు. ఇటువంటి వేదన నీ జీవితంలో కూడా నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ ఆందోళన నుంచి, ఈ మానసిక సమస్య నుంచి నువ్వు ఏ విధంగా బయటపడగలవో ప్రభు నీకు తెలియజేయబోతూ ఉన్నారు. ఒక్క నిమిషం విరామం తీసుకుని మరలా ఈ కార్యక్రమం కొద్దాం. దేవుని ప్రేక్షకులారా, విరామానికి ముందు మనం మాట్లాడుకున్నటువంటి కొనసాగింపుగా, ఈ మానసిక వేదన సాధారణ మానవులైనటువంటి మనకు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడినటువంటి రాజులు, ప్రవక్తలు కూడా ఇటువంటి సమస్యను అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం దావీదు మహారాజు ఒకనొక కీర్తనలో 142వ కీర్తన 4వ వచనం విధంగా అంటూ ఉన్నారు. ఇది దావీదు మహారాజు తను రాజ్యం పోగొట్టుకుని తన సొంత కొడుకైనటువంటి అబ్షాలోము చేత తరిమి వేడుతున్నటువంటి సమయంలో ఆయన రాసినటువంటి కీర్తన కావచ్చు. ఆయన విధంగా అంటూ ఉన్నారు, నేను నా కుడి పక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకునేవాడు ఎవడనూ లేడయ్యను, నన్ను కాపాడువాడు కానీ ఆదరించువాడు కానీ ఎవడనూ కనిపించలేదు. చూడండి, దేవుని చేత పిలువబడినటువంటి దావీదు మహారాజు, ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి, ఇజ్రాయేల్ ప్రజలు పరిపాలించడానికి అభిషేకించబడినటువంటి దావీదు రాజు కూడా తన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, తన సొంత కొడుకైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు, బాధతో అంటున్నటువంటి మాటలు, నా కుడి పక్కన పరిశీలించుడగా ఎవరు కూడా లేడు, నన్ను కాపాడువాడు కానీ, నన్ను ఆదరించువాడు కానీ, నన్ను ప్రేమించువాడు కానీ ఎవడు కూడా లేడని మహావేదనతో అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది దావీదు మహారాజుకే కాదు, మనము కూడా ఈ సమస్యను అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన రాసినటువంటి లేఖ, తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 16వ వచనం విధంగా అంటూ ఉన్నారు, మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరు కూడా నాకు తోడుగా నిలవలేదు, ఎవరు కూడా నా తరపున మాట్లాడలేదు, ఎవరు కూడా నా వాదనను సమర్థించలేదు, అందరూ కూడా నేను మాట్లాడినటువంటి మాటలు విని నన్ను విడిచిపోయారు. ఇది పౌలు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. చాలాసార్లు నా అనుకున్నటువంటి మన వాళ్ళు కూడా
మనం చేస్తున్నటువంటి పనులు నచ్చక వెళ్ళిపోతూ ఉంటారు, మనం అన్నటువంటి మాటలు నచ్చక వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు నాకేమి కావు అన్నటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. సొంత తల్లిదండ్రులే బిడ్డలను ఈ మాటలు అంటూ ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రులకు కూడా అంటూ ఉంటారు, భార్య భర్తను అంటూ ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి, ఆయన అన్నటువంటి మాటలు చూసి అన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. పునీత పౌలు గారు కూడా ఇదే సమస్యను అనుభవిస్తున్నారు. అందరూ కూడా నన్ను విడిచిపెట్టిపోయారు, ఎవరు కూడా నన్ను ప్రేమించడం లేదు ఈ లోకంలో, ఆయన వేదనతో అంటూ ఉన్నారు. ప్రదేవుని బిడ్డలారా, ఒక గొప్ప స్త్రీ తన జీవితము ద్వారా ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా ప్రేమించినప్పుడు, నన్ను ఎవరు కూడా ఇష్టపడడం లేదు, నన్ను కట్టుకున్నటువంటి నా భర్త కూడా నన్ను ప్రేమించడం లేదు అని తెలిసినప్పుడు, ఆమె దేవుని మీద ఆధారపడి, దేవుని ప్రేమ మీద ఆధారపడి, దేవుని యొక్క ఆశీర్వాదాలను, ఆయన దీవెనలు ఏ విధంగా పొందిందో తన జీవితం ద్వారా మనకు నిరూపిస్తోంది. ఆ జీవిత సాక్ష్యాన్ని మనం తెలుసుకోవాలంటే నిర్గమ కాండానికి వెళ్ళాలి. 29వ అధ్యాయంలో చదివినట్లయితే మనకు అక్కడ లేయా అన్నటువంటి స్త్రీ జీవితం గురించి రాయబడుతూ ఉంది. ఈ లేయా ఎవరంటే ఆమె లాభాను యొక్క కూతురు, యాకోబుకు వివాహం చేయబడినటువంటి స్త్రీ, మొట్టమొదట యాకోబుకు వివాహం చేయబడినటువంటి స్త్రీ. మరి యాకోబు లేయాను ప్రేమించి వివాహం ఆడాడా? లేకపోతే ఎవరిని ప్రేమించి లేయాను వివాహం చేసుకున్నాడు? నిర్గమ కాండము 29వ అధ్యాయము 30వ వచనం, యాకోబు లేయా కంటేను ఎక్కువగా రాహేలును ప్రేమించను. ఈ రాహేలు అనేటువంటి ఆమె లేయా యొక్క చెల్లెలు. మొట్టమొదట యాకోబు రాహేలును చూసి ఆమెతో ప్రేమలో పడి ఆమెను పొందడం కోసం 7 సంవత్సరాలు తన మామైనటువంటి లాభాన దగ్గర ఊడిగం చేస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు ఊడిగం చేసిన తర్వాత మోసముతో లాభాను యాకోబుకు లేయా నుంచి వివాహం చేస్తూ ఉన్నాడు. కానీ యాకోబుకు ఆ వివాహం ఇష్టం లేదు, ఎందుకంటే లేయా అందమైనటువంటి స్త్రీ కాదు. వాక్యంలో రాయబడుతూ ఉంది 17వ వచనంలో, ఆమె బలహీనమైనటువంటి కళ్ళు కలిగినటువంటి స్త్రీ. ఒక వ్యక్తి అందం ఆ ముఖంలో ఉంటుంది, ఆ ముఖంలో కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళు అందానికి ప్రతిబింబాలుగా ఉంటాయి. కళ్ళను బట్టి ఆ వ్యక్తి అందంగా ఉన్నాడా అందంగా లేదని మనం చెబుతూ ఉంటాం. ఇక్కడ ఆమె బలహీనమైనటువంటి కళ్ళు కలదని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. అటువంటి స్త్రీని చేసుకున్నటువంటి యాకోబు ఆమెను ప్రేమించలేదు, ఆమెను ఇష్టపడలేదు. అందుకే తన మామైనటువంటి లాభాను అడుగుతున్నాడు, నేను ఈమెను ప్రేమించలేదు, నేను ఈమె కొరకు ఊడిగం చేయలేదు కదా, నువ్వు నన్ను మోసగించావు అన్నప్పుడు, మరలా రాహేలు కొరకు 7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి రాహేలును వివాహం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, లేయా తన భర్త ప్రేమను పొందలేదు. తను ఎవరి ప్రేమనైతే సమృద్ధిగా పొందాలో అటువంటి వ్యక్తి యొక్క ప్రేమను పొందలేదు, తన తండ్రి ప్రేమను కూడా పొందలేదు. కారణం ఏంటంటే, తనకు తనను ఎవరైతే ఇష్టపడడం లేదు అటువంటి వ్యక్తికి మోసంతో తన తండ్రి ఆమెకిచ్చి చేస్తూ ఉన్నాడు. భర్త ప్రేమను పొందలేకపోతుంది, తండ్రి ప్రేమను పొందలేకపోతుంది. అటువంటి స్త్రీ దేవుని యొక్క ప్రేమను పొందుతుంది. ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నన్ను ఆదరణతో చూడకపోయినా దేవుడు నన్ను ఆదరణతో చూస్తూ ఉన్నాడు అని గొప్ప నమ్మకంతో ఆ స్త్రీ జీవించగలుగుతుంది. ఈ లోకంలో చాలామంది మనం ఇతరుల ప్రేమను సంపాదించడానికి, ఇతరుల యొక్క అభిమానాన్ని సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మన ఉద్దేశం ప్రకారము ప్రేమ అనేది సంపాదించుకునేది. మన ఉద్దేశం ప్రకారం మనం చేసేటువంటి పనులను బట్టి ఇతరులను మనం ప్రేమిస్తారు. ఎందుకంటే మనము కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాం. ఇతరులు చేసేటువంటి మంచి పనులను బట్టి, మనకిష్టమైనటువంటి పనులను బట్టి, ఒక వ్యక్తి మనకు నచ్చినటువంటి పనిని చేస్తే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం. మనకు నచ్చినటువంటి పనిని చేసినా, మనకు నచ్చినటువంటి మాట మాట్లాడినా ఆ మనిషిని మనము ప్రేమించాం. అందుకే ప్రేమ అనేది చాలామందికి సంపాదించుకునేది. కానీ నిజానికి ప్రేమ అనేది ఒక నమ్మకం, అది ఉదారముగా ఇవ్వబడేది. నీ బలహీనమైనటువంటి స్థితిని కానీ, నువ్వు చేసినటువంటి పనులను కానీ లెక్కింపక నిన్ను నిన్నుగా ప్రేమించేదే నిజమైనటువంటి ప్రేమ. మరి అటువంటి ప్రేమ మనకు ఎవరు ఇవ్వగలుగుతారు? నిన్ను నిన్నుగా ఎవరు ప్రేమించగలుగుతారు? ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నిన్ను నిన్నుగా ప్రేమించగలుగుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, బిడ్డలుగా మనం ఏ తప్పు చేసినా కూడా తల్లిదండ్రులు మనల్ని మనల్ని ప్రేమించుతారు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఆ విధంగా ప్రేమను చూపించడానికి కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అంటూ ఉంటారు తల్లిదండ్రులు, ఇటువంటి బిడ్డ నా కడుపును ఎందుకు పుట్టాడు అని ఒక తల్లి ఆవేదనతో అంటూ ఉంటుంది.
వాడు నా కళ్ళు ముందు కనపడితే వాడిని చూడడానికి కూడా నేను ఇష్టపడడం లేదు అని ఒక తండ్రి అంటూ ఉంటాడు. కానీ నిన్ను నిన్నుగా నువ్వు ఎలాగున్నా, ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో గొప్ప వాగ్దానాన్ని ప్రభువిస్తున్నాడు. స్త్రీ తన పసికందును మరిచిపోతూ ఉందా? తన కడుపున పుట్టినటువంటి బిడ్డ మీద ఆమె జాలి చూపుకుంటున్నా. చూడండి, తన కడుపున పుట్టినటువంటి బిడ్డను ఏ స్త్రీ కూడా మరిచిపోదు. ఒకవేళ ఆ స్త్రీ మరిచిపోయినా కూడా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను అనే ప్రభు అంటూ ఉన్నారు. తల్లి మరిచిపోయినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నేను మరిచిపోను, నేను ఎలా మరిచిపోతాను? నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను. నా బిడ్డ, నువ్వెక్కడికి వెళ్ళిపోయినా కూడా ఎటువంటి జీవితాన్ని జీవిస్తావన్నా, ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లయితే ఈ రోజున నువ్వు నన్ను స్మరించుకో, నా ప్రేమను నువ్వు గుర్తించుకో. నీకోసం నేను ఎంత అద్భుతమైనటువంటి లోకాన్ని సృష్టించాను. నీకోసం నువ్వు పాపంలో పడి జీవిస్తున్నప్పుడు మనిషిగా ఈ లోకంలో జన్మించి అనేకమైనటువంటి అవమానాలు అనుభవిస్తూ కలవరి కొండ మీద నీకోసం నా రక్తాన్ని చిందించాను. నిన్ను నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను బిడ్డ. ఈ లోకంలో నాకు ఎవరు లేరని బాధపడకు, నన్ను ఎవరు ప్రేమించడం లేదని బాధపడకు, నేను ఒంటరిగా జీవిస్తున్నానని బాధపడకు. నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నిన్ను నా రూపములో నేను సృజించానని దేవుడు మన గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుని వాగ్దానాన్ని మనం నమ్మడం ద్వారా ఆయన ఆశీర్వాదాలను మనం ఎక్కువగా పొందుతున్నాం. మన నమ్మకమే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు ఎక్కువగా అందిస్తూ ఉంది. చాలాసార్లు మనం దేవుని యొక్క ఆ మాటను నమ్మకుండా ఉండడం ద్వారానే ఆశీర్వాదాలకు కూడా మనం దూరమైపోతూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ ప్రభు మాటలు నమ్ముతున్నామో, ఆ వాగ్దానం మన జీవితం నెరవేరుతుంది నమ్ముతున్నామో, దేవుని కృప అనంతముగా మన కుటుంబంలో మన మీదకు దిగి వస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 30:19 నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచిపుచ్చున్నాను, జీవమును మరణమును లేదా ఆశీస్సును శాపమును నీ ముందట నేను ఉంచుతున్నాను. మరి దేవుని ఆశీర్వాదము కావాలన్నా శాపము కావాలన్నా ఈరోజు నిర్ణయించుకొని ప్రభుని అడుగుదాం. కృప కలిగిన తండ్రి, నీ ఆశీర్వాదాలు మాకు కావాలి, నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలి. నువ్వు నా తోడుంటూ ఉన్నావని, నీ ప్రేమ నా కుమ్మరిస్తూ ఉన్నావని, సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉన్నావని, ఒంటరితనంతో ఎవరు లేరని భావిస్తూ వేదనతో ఉన్నటువంటి నాకు నీ శాంతిని ఉదార్పును దయచేయండి. నా గొప్ప కృప కలిగిన ప్రభువ, సామెతల గ్రంథం 27:10 రాయబడినట్లుగా నా తల్లిదండ్రులు నన్ను విడనాడినడును నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను చేరదీసి ప్రేమిస్తావు, పరామర్శిస్తావు. ఈ వాగ్దానము నా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నెరవేరాలి. నేను వేదన అనుభవిస్తున్నప్పుడు, ఒంటరితనంతో నలిగిపోతున్నప్పుడు, నా అన్నవారు నాకు దూరంగా ఉన్నారన్నటువంటి ఆ భావనలో కన్నీటితో నేను నలిగిపోయినప్పుడు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నప్పుడు నీ ప్రేమను నాకు దయచేయండి. నా పక్కన నువ్వు ఉన్నావు, నన్ను గమనిస్తున్నానటువంటి ఓదార్పును నాకు కలిగించండి. నీ కృప ద్వారా నేను జీవించినట్లు ఆశీర్వదించమని నీ పరిశుద్ధ నామును బట్టి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.